सर दुबाक प्रजु आरडीओ आफीस अटे पार्टी प्रेम का केपीआर मीद प्रेमनो रामलिंग अदनो प्रेम का वाल मुगर मंचाले अय्या को अल्लुड़ वाल मुगर मंचाले वाल मुगर निजर्गा मंचाले मीतोल्लंत एनवनीर मेमिजेसले रघुनंदन तो वालक व्यक्तिगत पंचायती गट पंचायत हरीश तो ना आस्ति पंचायती केसीआर तो सुटरक पंचायती एम पंचायती वाल तपूे वाले तपुनी नूट पंदोजकवर्गा मूड निजकवर्गे निधर मिगता निजकवर्ग अन्यायम चूर प्रपंचमंत ईन तुटू प्रश्न गुंतेंटे रघुनंदन राव गुंत अंदकना कोपमें एम चाहे मीडिया मित्र ने हरीश ने हरीश रावना हरीश दुंग अना अग्पेट दुर्कले तपको नेजुड़ोमाटे पेट्रोल वोसक रोज नैने पकन एक्ति बाहन पक् दौलकोना अग्पेट दुक उत्त वोसक रोज नैने साक्ष्यम कदा నేను మాట్లాడాలంటే మళ్ళీ ఏం మిగిలేదు మీకు ముగ్గురు కూడా ఏం మిగిలేదు శరీరం మీద బట్టలు కాదు మీ పరువు మొత్తానికే నిలబడదు నేను ఉద్యమం చేసినోడిని మీ అల్లుడు సూట్ కేసులు మోసినోడు గాయనకు నాకు ఏడ పోలుకుంటుంది కేసీఆర్ సార్ ఎందుకు అనవసరంగా నా నోట్లో నోరు పెడుతున్నాను వచ్చి రఘునందన్ ఏం తప్పు చేసిండు నీకు చేతనైతే రెప్రా దుబ్బాకి తెలంగాణ తల్లికాడికి నేను నిలుచుంటే ఒక్కనే వస్తా నువ్వు 100 మంది పోలీసు వాళ్ళని వేసుకొని తండ్రి కొడుకు అల్లుడు ముగ్గురు రాండ్రి 2014 జూన్ 2 నుంచి దుబ్బాకకి ఏమి ఇచ్చినావో చెప్పు రఘునందన్ గెలిచినాక దుబ్బాక నియోజకవర్గంలో ఏ ప్రయోజనాలు రావాలో వాటి కోసం కొట్లాడిండు ఎవర్ని బూతులు తిట్టలే హరీష్ గారు వచ్చి దావకాన ఓపెన్ చేస్తా అంటే దండేసినం శాల్వా వేసినం మంత్రి అని సభ్యత తోటి గౌరవంగా మాట్లాడినం మాకు సంస్కారం ఉందని నిరూపించుకున్నాం మీరేం చేస్తారు అన్న మీడియా మిత్రులు కూడా ఒకటి ఆలోచించాలి మా దుబ్బాక ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలి ఈ 35 40 రోజుల ప్రచారంలో 119 నియోజకవర్గాల్లో ఏ ఊరికన్నా పోయి కేటీఆర్ అన్నట ఆయన లేదా కేసీఆర్ అన్నట ఆయన బూతులు తిట్టిర ఎమ్మెల్యేలు ఒక్క రఘునందనే బూతులు తిట్టిండు కేటీఆర్ అన్నట్టు లుచ్చ లఫంగా జోకర్ నోటికొచ్చిన మాటలు మాట్లాడిండు అంటే ఎందుకు ఇంత అసహనం వస్తుంది ఇళ్ళకి రఘునందన్ చదువుకున్నాడు రఘునందన్ తెలివికల్లోడు రఘునందన్ వకీల్ సాబ్ దుబ్బాక నియోజకవర్గానికి నిధులు లేకపోతే కోర్టుకు దరఖాస్తు చేసి కోర్టుల చేతులు కట్టుకొని నిలిచోబెడుతుండు ఎవరికైనా నచ్చుతుందా అన్న అయ్యా బాంచరేని కాలు మొక్కేటోడు కావాలి వాళ్ళకి పాలేర్లు కావాలి కార్ల డోర్లు తీసుకోవాలి కావాలి నువ్వు మంచినో చెడ్డనో నేను చర్చ పెట్టలే నా ఊరికి ఏమొచ్చిందనే దాని మీద చర్చ పెడుతున్నాను నేను మీ మంచితనాన్ని నేను ఎప్పుడు చెడ్డగా మాట్లాడలే మీ గురించి నేను ఏ రోజు చెడ్డగా మాట్లాడలేదు ఈ రోజు నన్ను నోరు తెరిపిస్తుంది ఎవరు మీరే మీరే తెరిపిస్తున్నారు దుబ్బాకకు పైసలు ఇయ్యరంటే దుబ్బాకకు ఆర్డీఓ ఆఫీస్ ఇయ్యరంటే ముఖ్యమంత్రి గారు నువ్వు చెప్పిన జనని జన్మముపిచ్చ అనే పదానికి నీకు అర్థం తెలిస్తే మెదక్కొచ్చినావు కదా సార్ మొన్న నెల రోజుల కింద ఎన్నికల కోడ వచ్చేకంటే ముందు మెదక్కు వచ్చినావు కదా మర్చిపోయినావా యాజ్యత బహుశా పొద్దుకు మాట్లాడినట్టున్నాడు ఆ రోజు సార్ మెదక్కు వచ్చి చెప్పిండు మెదక్ పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు సార్ మరి జననీ జన్మ భూమిచ్చా కదా దుబ్బాకల చదువుకొని పెరిగినావు కదా దుబ్బాకల సార్లు చదువు చెప్తే చదువుకున్నావు కదా దుబ్బాకల సార్లు పాఠాలు చెప్తేనే ఇంత మాట్లాడుతున్నా అని చెప్తావు కదా మెదక్కు రింగ్ రోడ్డు ప్రకటించిన రోజు నువ్వు స్పృహలో లేవా సార్ నీ కొడుకు చెప్పలే దుబ్బాకోడు కూడా రింగ్ రోడ్డు కోసం ప్రపోజల్స్ ఇచ్చిండు ఏడాది కిందనే దుబ్బాకోని ప్రపోజల్స్ నా కార్యాలయంలో ఉన్నాయి అయ్యా అని చెప్పలే దుబ్బాకోడు మరి నీ కొడుకు చెప్పలే సిరిసిల్లోడు నేను మాట్లాడలేకనా ఇట్లా మెదక్కి రింగ్ రోడ్డు 45 రోజుల కింద వచ్చి ఇచ్చిపోయినావు కదా ఆ రోజు దుబ్బాక ఎందుకు రాలే దుబ్బాక మీద నాకున్న ప్రేమ ఏమనుకన్నా ఉంటుందా అంటున్నావు మరి నీకు ప్రేమ ఉంటే మెదక్కి రింగ్ రోడ్డు ఇచ్చేకంటే ముందు దేనికి ఇవ్వాలన్నా దుబ్బాకకు రింగ్ రోడ్డు ఇవ్వాలి రామాయంపేటలో ఆర్డీఓ ఆఫీస్ ప్రకటించే కంటే ముందు దేనికి ప్రకటించాలన్నా దుబ్బాకకు ప్రకటించాలి ఎందుకంటే జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరియేసి నీకు అన్నం పెట్టినోనికి సున్నం పెట్టుడు తెలుసు ఎల్లారెడ్డి చెప్తాడు కదా చీకోడు ఎల్లారెడ్డి చెప్తాడు ఎవడెవడైతే నీకు అన్నం పెట్టిండో 1983 నుంచి ఇవ్వాలి దాకా వాళ్ళందరికీ సున్నమే పెట్టినావు సార్ నీకు అసంటోళ్ళే నచ్చుతారు నీకు నీకు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాడు నచ్చండి నీకు మెదక్కి రింగ్ రోడ్డు ప్రకటించేందుకు నూరు వచ్చిన కేసీఆర్ మెదక్కి రింగ్ రోడ్డు ప్రకటించేందుకు నూరు వచ్చిన కేసీఆర్ అదే రోజు దుబ్బాకకు రింగ్ రోడ్ ఎందుకు ప్రకటించలే నీ అధికారులు ఏం చేస్తారు సార్ దుబ్బాక ఎమ్మెల్యే కూడా ఒక రింగ్ రోడ్ కోసం ఏడాది కింద ప్రపోజల్ ఇచ్చిరని ఎందుకు చెప్పలే ఇంకా సిగ్గులేదు ఆ స్టేజ్ మీద ఇటు దిక్కు ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు అటు దిక్కు హరీష్ రావు అనేటోడు ఉన్నాడు ఇద్దరు నిల్చొని ఉన్నారు బొమ్మల్లాగా మరి ఎందుకు రఘునందన్ మిడిదొడికో డిగ్రీ కాలేజ్ చేయకుంటేకో డిగ్రీ కాలేజ్ కావాలని అడిగిండు నీ కొడుకే రాసుకున్నాడు దుబ్బాక ఎమ్మెల్యే గారు అడిగిన నోటు చేసుకుంటున్నామని చెప్పిండు మరి దుబ్బాకలో మిరుదొడ్డికి చేగుంటకు 2 డిగ్రీ కాలేజీలు ఇద్దాం నాయన వాడు ఊకోడు రేపు గల్లబట్టి నిలదీస్తాడు
ఎప్పుడైనా దుబ్బాకి వస్తే దంతడు నాయన అని చెప్పిండు అప్పటోడు చెప్పడాడు ఎంత కాలితే ఇట్లాంటి పదాలు వస్తున్నాయి ఒకసారి మీరు యాద్ చేసుకోవాలి పడిపోయి ఎల్లారెడ్డిపేటలో మీటింగ్ పెట్టి కార్యకర్తల మీటింగ్ పెట్టి చెప్తాడు వాళ్ళ జిల్లా అధ్యక్షునితో ఇగో మీకు డిగ్రీ కాలేజ్ ఇస్తున్నా సాటుకు పెట్టుర్రు ఈ కాగితము ఎందుకంటే వాడు దుబ్బాకోడు కుస్తీకి వస్తాడు అని చెప్తాడు కేటీఆర్ గారు మీరు బాగా చదువుకున్నా అని చెప్తారు అమెరికాలో కొలువు చేసినా అని చెప్తారు మీరు ఎందుకు భాష పట్ల పట్టుకోల్పోతురు ఎందుకు సహనాన్ని కోల్పోతురు ఒకసారి మా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి ఈడేం ప్రకటించిండు కౌడిపల్లి రామాయంపేటలో డిగ్రీ కళాశాలలు కేసీఆర్ గారు మీరు దుబ్బాకలో పుట్టిననే విషయం నీకు యాదుకుంటే మీరు తోటి కొట్టి చేగుంట కొట్టి డిగ్రీ కాలేజ్ ఇచ్చిందుకు ఎవరు ఆపినరు నేను ఆపినా దుబ్బాక ఆర్డీఓ ఆఫీస్ ఇస్తుంటే రామలింగన్ ఆపిండా నేను ఆపినా నీకు రామలింగారెడ్డి మీద ప్రేమ లేదు రఘునందన్ మీద ప్రేమ లేదు జల దృశ్యానికి సున్నం వేసినోడు రఘునందన్ 2001 ఏప్రిల్ 27 నుంచి పనిచేసిన వాళ్ళ మీద నీకు ప్రేమ లేదు ఇలా తెలంగాణ వచ్చినాక పైసల సూట్ కేసులు తెచ్చేటోళ్ళు మంచివాళ్ళు పైసలు ఇచ్చి సీట్లు కొనుక్కునేటోళ్ళు మంచివాళ్ళు ఉద్యమకారులు వద్దు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అనేటోడు మంచోడు ఇంకేం చెప్పిండు టూరిజం అభివృద్ధికి 100 కోట్లు ఇది నోరా మోరా కేసీఆర్ మల్లన్న సాగర్ దగ్గరికి వచ్చి మల్లన్న సాగర్ ఓపెనింగ్ రోజు చెప్పినావు సింగపూర్ మలేషియాల కంటే గొప్పగా మల్లన్న సాగర్లో మధ్యలో ఒక ద్వీపం ఉంది ఆ ద్వీపాన్ని డెవలప్ చేస్తా అసలు సినిమాలో ఎవడు సింగపూర్ కోవద్దు టూరిజం మొత్తం ఇడికే వస్తుంది అన్నాడు గజ్వేల్కి వెళ్ళి మల్లన్న సాగర్ దాకా 4 లైన్ రోడ్ ఇస్తా అన్నాడు రాజీవ్ రహదారి నుంచి మల్లన్న సాగర్ దాకా 4 లైన్ రోడ్ ఇస్తా అన్నాడు ఇచ్చిండా నీ నోరికే మొక్కాలి నీ అబద్ధాలకే మొక్కాలి అందుకనే చెప్పిన ఏదో 4 చూటా మాటలు చెప్పి గెలిచిండు రఘునందన్ అన్నాడు సార్ నీ చూటా మాటల ముందు వేరేవని ఏమని అన్న చూట అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతుంది సార్ మున్సిపాలిటీకి 125 కోట్లు అట్ట